హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? రేపు నాగుల చవితి అండి. నాగుల చవితి సందర్భంగా నేను పచ్చి చలిమిడి నువ్వుల చిమ్మిరి ప్రసాదాలు చేయబోతున్నానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక 3-4 అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నెట్టు గరిటెలోకి వాటర్ అంతా పోయేటట్టు తీసుకొని, నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యాన్ని వేసేయాలండి. ఎక్కువ ఆరకల్లా, కొంచెం తడిగా ఉన్నా పర్వాలా. ఇలా మెత్తగా వేసేసుకోండి. మెత్తగా వేసుకొని జల్లెడ తీసుకొని పిండి జల్లెడ దాంట్లో జల్లించుకోండి. పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. పైన నూకలాగా ఉంటుందండి, నూక కూడా వేయాలండి రేపు పుట్టలో పాలు పోసేటప్పుడు. నెక్స్ట్ ఈ పిండినంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పుడు బెల్లాన్ని వేసేయండి. ఆ పిండిలోనే మొత్తం ఒకసారి కలిపి మిక్సీ చేస్తే ఇలా చలిముడి ముద్దలాగా వస్తుందండి. ఈ ముద్దని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇట్లా తీసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. నెక్స్ట్ నువ్వుల చిమ్మిరి అండి. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పుడు నువ్వులు వేసుకోండి. అది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి మూత పెట్టేసి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పుడు బెల్లాన్ని కూడా తురిమి వేసేయండి. వేసి రెండు కలిపి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్దలాగా చేసేయండి ఒకసారి కలిపి. అన్నీ పచ్చివే చేయాలండి. ఈ నాగుల చవితి రోజు అన్నీ పచ్చివే చేయాలి. ఇట్లా ముద్దలాగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. వీటితో పాటు అరటిపండు, సీతాఫలము, జామకాయ అవి కూడా నైవేద్యంగా పెడతారండి. ఇంకా పెసరపప్పు కూడా నాగుల చవితి రోజు పుట్ట దగ్గర. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.